ఒకరింట్లో పొద్దుట ఆ కొడుకు కోడలు లేచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవాళ మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో అన్నారు. ఇవాళే పెట్టుకున్నారా అన్నది ఆవిడ. ఎందుకన్నది వీడికి అర్థం కాలేదు. సరే మీ వ్రతం అంతా అయ్యాక వచ్చి నాకు చెప్పండి, అంతవరకు నన్ను కదపద్దు, నేను పైనే ఉంటాను అని తన గదిలో తాను ఉన్నదట. ఈ లోపల వ్రతం పూర్తి చేసుకున్నారు. వచ్చి చెప్పారట, భోజనాలు కూడా చేసిరండి, అందరూ భోజనాలు చేసిరండి అన్నదట. అప్పుడు అందరూ భోజనాలు చేసి వచ్చారు. కోడలు అడిగి నువ్వు తిన్నావా అని, తిన్నాను అంటే అబద్ధం ఆడుతున్నావేమో చెయ్యి తేను వాసన చూసిందిట. తిన్నావని నిర్ణయించుకున్నాక ఆ తులసి నీళ్లు పోయిరా, ఇందాకటి నుంచి విమానం తెచ్చుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వెళ్లాల్సిన సమయం అయిందన్నారు. ఆ తులసి నీరు పోసిన వెంటనే ఆమె శరీరం విడిచిపెట్టింది. అంటే మనం ప్రత్యక్షంగా కనబడ్డారు. మా వాళ్ళు వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు, నేను పోతే అదంతా ఆగిపోతుంది, అది అయ్యే వరకు ఉండండి అని వాళ్ళతో చెప్పగలిగినంత సాధకురాలు ఆవిడ. చూడ్డానికి సామాన్యులుగా కనిపించవచ్చు కానీ ఇలాంటి సన్నివేశాలు చాలా చాలా ఉంటాయి. ఎవరు జన్మంతా ఆయన కోసం తప్పిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు.